నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. నమస్తే నాన్న. లాస్ట్ టైం ఎస్ లెటర్ చెప్పినప్పుడు కొంతమంది మీరు చెప్పిందంతా బాగానే ఉంది, ఒకే లెటర్లో అంటే ఒకే పేర్లో టూ డిస్టర్బ్ లెటర్స్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అండ్ వాటికి కెరీర్ పరంగా ఎలా ఉండే అవకాశం ఉంటుంది, అగైనెస్ట్ లెటర్స్ ఎలా ఉంటాయి, నంబర్స్ ఎలా ఉంటాయి వాటికి సంబంధించింది చెప్పేసి అడిగారు. అకార్డింగ్ టు న్యూమరాలజీ చెప్పండి, ఎందుకంటే కెరీర్ ప్రతి ఒక్కరూ చూసుకుంటారు కదా. ఓకే నాన్న, ఇది పెద్ద సీక్రెట్ నాన్న. ఇది ఒక పిలిచే పేర్లో ఒక ఐ ఒక యు మాత్రమే ఉంటే, ఇది బాగా క్లియర్ తీసుకోండి, ఏఈఐఓయు ఓవల్స్, రిమైనింగ్ ఆర్ కాన్సనెంట్స్. ఒక పిలిచే పేర్లో ఓవల్స్ ఐయు మాత్రమే ఉంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఏది కోరుకున్నా ఆనందంగా ఉండాలి ప్రభు అంటే బాధలు వస్తాయి, డబ్బులో ఉండాలంటే అప్పులు వస్తాయి, ఉద్యోగంలో ఉండాలంటే ఇంట్లో ఖాళీగా ఉంటారు. అంటే మనం ఏదన్నా అడిగినా రివర్స్ మోడ్లో వస్తుంది. ఐ అంటే 9, యు అంటే 3, సంఖ్యాబలం 12, 12ని తలకిందల జీవితం, రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్ అంట. ఈ ఐయు మాత్రం ఎవరి పేరులో ఉండకూడదు. యువరాజ్ సింగ్ మంచి ప్లేయర్, మనమంతా ముద్దుగా యువి 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 అన్నాక ఒక యు ఒకై 30 ఏళ్లకే క్యాన్సర్ బయటపడింది. మనం ఒక గొప్ప ప్లేయర్ని గేమ్ చూడలేకపోయాం ఆఫ్టర్ దట్. ఎవరి పేర్లో అయినా సరే, అది లాస్ట్కి పులి సినిమా అంటే 100 రోజులు ఆడితే డబ్బులు వచ్చే సినిమాలు కూడా, నిప్పు సినిమా కూడా తక్కువ రోల్, చాలా నష్టాలని తీసిన నిర్మాతకు కానీ ప్రొడ్యూసర్ కానీ ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. సో నేను చాలామంది చూశాను ఒక ఐయుని, అంటే మాలో చింటూ. సో చింటూ అనేవాళ్ళు సంపాదించి హ్యాపీగా ఉండాలి, అప్పులయ్యి ఇబ్బందులకు వెళ్తుంటారు. మిన్ను మింటూ నేనైతే రోజు చూసే ముద్దు పేర్లో మ్యాక్సిమం పేర్లు అయ్యు పేర్లే. మీకు కావాలంటే యంగ్ పేరు ఇచ్చేయండి. బుజ్జి అనే పేర్లో ఏ అమ్మాయి ఉన్నా 90% వాళ్ళకి రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, భార్య భర్తలు అంటే అత్తింట్లో ఉండాలి, లేదు పుట్టింటికి వచ్చేయాలి. ఆ 10% హెల్త్ బాగుండదు. సో ఇక్కడ హెల్త్ ఇంపార్టెంటే అమ్మాయిలకి, పెళ్ళైనాక భర్తతో కాపురం ఇంపార్టెంటే, రెండు కూడా దెబ్బ కొడుతుంది అయ్యు. సో ఈరోజు మీకు హైదరాబాద్ చెందిన బిందు ఒక అమ్మాయి, బిందు చౌహాన్. ఎవరు బిందు చౌహాన్ అనరు, అందరూ బిందునే అంటారు. సో ఈ అమ్మాయికి కళ ఏమంటే, అమ్మాయి అప్పటికి బీటెక్ అయిపోయింది, అమ్మాయికి మంచి మార్కులు వచ్చాయి, ఎక్కడ జాబ్ దొరకలేదు ఆ పాపకి. సో నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే, అన్న మా ఫ్రెండ్స్కి నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మంచి మంచి కంపెనీలో జాబ్లు వచ్చేసాయి, నేను పోయినప్పుడు మీరు ముందు వచ్చి ఉంటే మీకే ఇచ్చి ఉంటాము, వాళ్ళకి అపాయింట్ చేసేసుకున్నాము. సో ఎక్కడ జాబ్ రాదో ఈ పాప ఆ ప్లేస్కి వెళ్ళడము, జాబ్ వచ్చే ప్లేస్కి లక్కీ పీపుల్ అయిపోయేవారు. సో ఈమె అక్కడికి పోయినప్పటికీ ఎక్కడికి పోయినా కూడా లాస్ట్కి ఏమంటే, నాకు ఇదే, నేను అన్లక్కీ, నాకు జాబ్ రావట్లేదు. ఇంట్లో పేరెంట్స్ ఏమంటే జాబ్ వచ్చాక ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ మ్యారేజ్ చేసేద్దాము, అట్లా వాళ్ళ ప్లాన్స్లో వాళ్ళు ఉన్నారు. ఈ పాప చిన్నగా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. సో బిందు ఫ్రెండ్స్ అమ్మాయికి సజెస్ట్ చేశారు, ఇలా కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్టు, ఆయన డాక్టరు, ఎంబీబీఎస్ డాక్టరు, మీరు కలవండి, ఖచ్చితంగా బ్రదర్ మీకు మంచి సొల్యూషన్ ఇస్తారు అని. సో నేను అంతకుముందు 100,000 మంది బిందువుల్లో కరెక్ట్ ఇచ్చి ఉంటాను, మ్యారేజ్ అయినాక ఇబ్బందులు పడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది బిందువులు. చాలామంది ఏమంటే 3 నెలలు బాగున్నాం, కొట్లాట్లయినాయి, 1 ఇయర్ కొట్లాట్లయి. నేను ఒక బిందు గురించి నాలుగు పేరెంట్స్ అని షాక్ అయ్యాను, సొంత మేన్ రకమే ఇచ్చుకున్నారు అమ్మాయిని. పెళ్ళిలో ఆ అబ్బాయి పెళ్ళైంది కదా, మీ అమ్మని మీ నాన్నని ఎట్లా టార్చర్ చేస్తానో చూడని వాడు ఆ పిల్లోడు సరదాగా అన్నాడో ఏమన్నాడో, ఈ అమ్మాయి ఇంటికి వస్తున్న క్యాలెండర్కి తాలిబడి కట్టేసి బయటకు పో, నువ్వు వెళ్ళి అక్కర్లేదు నాకు. సో అదే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత అడుక్కున్నా, వాళ్ళ అత్తోళ్ళు వచ్చేదో తమాష కన్నాళ్ళే అమ్మవాడు, సొంత మేనరకం మనము తప్పు వాడు వడసారి చెప్పేసి అన్నా కూడా మళ్ళీ ఆ పాప కాపురం వెళ్ళలేదు. సో నా దగ్గరకు వాళ్ళ అమ్మ పేరెంట్స్ వచ్చారు, నేను కరెక్ట్ ఇచ్చాను. ఆ అమ్మాయి ఒక 3 మంత్స్ తర్వాత యుఎస్కి వెళ్ళిపోయింది, 1.5 ఇయర్ ఇండియాకి వచ్చింది, ఆ అబ్బాయికి డైవర్స్ ఇచ్చేసింది. 2 ఇయర్స్ తర్వాత కేరళ అబ్బాయిని షీ మ్యారీడ్ ఇన్ యుఎస్, నౌ షీస్ ఇన్ యుఎస్ నౌ ఫ్రమ్ లాస్ట్ 15-16 ఇయర్స్. నేను చాలామంది బిందువుల్ని, హిమ బిందువుల్ని చాలామంది చూశాను. ఈ బిందువుని అది వచ్చినప్పుడు ఆ అమ్మాయి థింకింగ్ చాలా పాజిటివ్ ఉంది, ఆ అమ్మాయి పేరులో ఉన్న నంబర్స్ ఆ అమ్మాయి వెనక లాగేస్తున్నాయి, లైన్ వరకు వెళ్ళి విన్నింగ్ లైన్ వరకు వెనక లాక్ వచ్చేస్తున్నాయి. అన్న నాకు జాబ్ రాదా, నేను ఆల్మోస్ట్ 6 మంత్స్ తిరుగుతున్నాను. సో నేను చెప్పాను ఖచ్చితంగా వస్తుంది, మంచి కంపెనీలో వస్తుంది. నేను చెప్పినట్టు మీ పేరులో ఈ మార్పులు చేసుకోండి, లక్కీ స్టోన్ ఈ స్టోన్ వెంటనే వేసుకోండి, ఇంటర్వ్యూ పోయినప్పుడు ఈ లక్కీ కలర్స్, ఆ అమ్మాయి బ్లూ లక్కీ అనమాట, ఎక్కువ బ్లూ ఎక్కువ వేసుకోండి. పం చెప్పలుంచి నేను చెప్పాను ఆ అమ్మాయికి, ఈ కలర్ వాడండి, ఈ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి అన్లక్కీ గ్రీన్ ఇది వాడద్దండి. లక్కీ స్టోన్స్ ఒక స్టోన్ చేతిలో వేసుకోండి, 2 మెడల్ వేసుకోండి, మీ పవర్ చూడండి.
నేను కరెక్షన్స్ కేవలం 45 డేస్లోనే టీసీఎస్లో జాబ్ వచ్చింది హైదరాబాద్లో, మంచి శాలరీ. తర్వాత షీ మళ్ళీ 1 ఇయర్కి ఇక్కడ నుంచి ఆమెకు మంచి సంబంధం వచ్చింది బెంగళూరు. బెంగళూరు టీసీఎస్లో వాళ్ళు షిఫ్ట్ చేసి జాబ్ ఇచ్చారు. అది షీస్ అర్నింగ్ అరౌండ్ 4 to 5 lakhs పర్ మంత్లో, చాలా పెద్ద ప్యాకేజ్. సో ఆ 41st ఇయర్ వచ్చాడు 50,000 60,000, 1 lakh ట్రాన్స్ఫర్. వాళ్ళ అబ్బాయి కూడా టీసీలు వర్క్ చేస్తున్నాడు బెంగళూరులో. సో అమ్మాయి అంటుంది, మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి నా లైఫ్ పండగలా ఉంది. కరెక్షన్ రాసినప్పటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్. సో లక్కీ స్టోన్ అనేది ఎలా ఉంటుందంటే మనలో ఉన్న నెగిటివ్ థింకింగ్ తీసేస్తుంది. నేను అంత లక్కీ కాదు, మీరు ఎందుకు లక్కీ కాదు, లక్కీ కాకపోతే మీరు బీటెక్ చదివారా అని మార్కులు తెచ్చుకోగలిగారా. ఇక్కడ ఏమంటే ఫినిషింగ్ ఎడ్జ్ లేదు. ఇప్పుడు కూర అంతా బాగా చేసి ఉప్పు వేయకపోతే టేస్ట్ లేదు. ఎంత వేయాలి, కరెక్ట్గా వేస్తే లైఫ్ అంతా టేస్టీగా ఉన్నట్టు. నేను ఆ పాప పేరులో ఒకే ఒక లెటర్ మార్చాను. ఇలాంటి బిందువులు 1,000 మందికి ఇచ్చాను, అందరూ హ్యాపీగా ఉన్నారు. సో మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, డేట్ ఆఫ్ బర్త్ మన ఆస్తి. అంటే భూమిలో నీళ్లు ఉన్నాయి, కరెక్ట్గా బోర్ వేస్తే వాటర్ వస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా పేరు పెట్టినప్పుడు, ఆ సింక్ అయినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇలా దొల్లుకుంటూ బయట వస్తాయి. సో మనకే ఫీలింగ్ వస్తుంది, నేను ఏం చేసిన లక్కీ, నేను చాలా బాగున్నాను, హెల్తీగా ఉన్నాను. అలాంటి ఫీలింగ్ లేకపోతే మనం ప్రతిరోజు హ్యాపీగా జీవించలేము, పాజిటివ్ వైబ్రేషన్స్ లేకపోతే. సో ఆల్ మై క్లయింట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎలా ఉన్నారు, చాలా బాగున్నాను, ఇదే వస్తుంది ఆన్సర్ నా క్లయింట్స్ నుంచి. సో లక్కీ స్టోన్స్ని మేము 108 డేస్ తిరుపతి కాళాసీమ దగ్గర అంజిమేడ్ ఒక విలేజు, అది పానగల్ మహారాజుల ల్యాండ్ అది. సో 87లో కాళాశ్రీ మహారాజుల దగ్గర నాన్నగారు తీసుకున్నారు. ఆ ల్యాండ్లోనే మనం స్టోన్స్ పూజల్లో పెడతాము. ఆ పూజలు పెట్టిన పవిత్రమైన స్టోన్స్ ద్వారా మనం ఎవరిని తాకినా, ఒక నెగిటివ్ పర్సన్ షేక్ అండ్ ఇచ్చినా ఆ నెగిటివ్ మనకు రాదు. సో మనం లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే పాజిటివ్ స్టోన్స్, లక్కీ కలర్స్, లక్కీ నంబర్ అండ్ ఫైనల్గా సంతకం కింద నుంచి పైకి యాజ్ పర్ గ్రఫాలజీ పెట్టుకుంటే ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే చాలామంది ఇవాళ వీడియో చూసిన తర్వాత వెంటనే నేమ్ కరెక్షన్ కోసం అని చెప్పేసి వాట్సాప్ మెసేజెస్ పెట్టేస్తూ ఉన్నారు. నాకే పెడుతున్నారంటే మీకు నంబర్ ఆఫ్ వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. అపాయింట్మెంట్ దేనికైనా సరే ఒక ప్రాసెస్ ఉంటుంది, అంటే కన్సల్టేషన్ తీసుకుంటూ డాక్టర్కి ఒక అపాయింట్మెంట్ ఉంటుంది, లీగల్ అడ్వైజర్ దగ్గర ఒక అపాయింట్మెంట్ ఉంటుంది. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి నాన్న? క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు మీకు ఏం చేసినా కలిసి రాకపోకుండా ఉండి, మనం ఎవరితో మంచి చేసినా రివర్స్ అయ్యి కొట్లాట్లు వస్తూ, ఆరోగ్యం పాడవుతూ, యాక్సిడెంట్స్, ఫైనాన్షియల్ హెల్త్ ప్రాబ్లం, పిల్లలు మాట వినకపోతే, స్క్రీన్లో ఏ నెంబర్కైనా డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేను యాక్చువల్గా ఆఫీస్ ఎందుకు ఇంకా ఓపెన్ చేయలేదంటే, 2.5 ఇయర్స్గా వీఆర్ గివింగ్ ఆన్లైన్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆఫీస్ ఓపెన్ చేస్తే డైలీ మేము గెట్ మోర్ దెన్ 500 to 700 క్లయింట్స్, ఓల్డ్ అండ్ న్యూ కలిపి. ఒక్కొక్కరికి ఒక్క నిమిషం టైం కూడా ఉండదు. సో ఆఫ్టర్ సంక్రాంతి విల్ బి ఓపెనింగ్ ద ఆఫీస్. అప్పటి వరకు ఆన్లైన్ అపాయింట్మెంట్స్ తీసుకోండి. మార్నింగ్ 6 నుంచి నైట్ 1 వరకు మనం ఈ ప్రోగ్రామ్స్ వంటివి టైమింగ్స్ తప్ప వర్క్లోనే ఉంటాను, వర్క్ చేస్తూనే ఉంటాను. సో ద బెస్ట్ విల్ బి గివన్. నేను నా ముందు కూర్చుని వచ్చినప్పుడు 1 మినిట్ 2 మినిట్స్లో ఐ డోంట్ థింక్ ఐ కెన్ గివ్ ద బెస్ట్ టు యూ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పేరుకి 3 to 5 డేస్ మినిమం టైం తీసుకుంటున్నాం, కొన్ని కొన్ని పేర్లు 7 to 10 డేస్కు టైం తీసుకుంటున్నాం. సో బాలిన వాళ్ళు మీకు బాలిన తెలిసినప్పుడు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలకి దయచేసి పేర్లు పెట్టకండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ పేరు పెడితే బాగుంటుందో నేనే పేర్లు పెడతాను, మీకు 10 నేమ్స్ పంపిస్తాను అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి. చాలామంది పేరు పెట్టేయండి అంటున్నారు. మనకు వచ్చే ఎంక్వైరీస్, ఒకరోజు ఎంక్వైరీస్ అన్నీ కూడా నేను కరెక్ట్ చేయాలంటే 5 to 7 ఇయర్స్ పడుతుంది, నాన్ స్టాప్ వర్క్ చేస్తే. కాబట్టి ఎవరైతే అపాయింట్మెంట్ కావాలనుకుంటే డైరెక్ట్ తీసుకోవచ్చు. లేదు నాకు నా పేరు ఎలా ఉంది తెలియదు, ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాను, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, నా పేరు అసలు పవర్ ఉందా, నా పేరు ఎంత బాగుంది అన్న వాళ్ళకి నేను 2 నంబర్స్ ఇస్తాను. మీ పేరు ఫ్యూచర్లో బాగుంటుందా, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక అమ్మాయి ఉంది, మ్యారేజ్ కాలేదు, ఈ నేమ్తో పెళ్ళి నాకు కొట్లాట్లు వస్తాయా, కాపురం బాగుంటుందా, లేదా ఏమైనా హడ్డల్స్ ఉన్నాయా, డైవర్స్ లాంటి నంబర్స్ ఉన్నాయి, నేను ముందే చెప్తాను. తద్వారా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో మీరు చేయాల్సింది మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. బాగున్న వాళ్ళకి మీ పేరు చాలా బాగుందండి, కరెక్షన్ అవసరం లేదని. బాగలేన వాళ్ళకి ఏ నంబర్ బాగలేదు, ఆ నంబర్ వల్ల వచ్చే ఇబ్బందులు మీకు క్లియర్గా పెడతాను. బాగలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ లైఫ్ అంతా మీరు బాగుంటారు. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి, 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సో మీరు వాట్సాప్ పెట్టేటప్పుడు పూర్తి పేరు, పిలిచే పెట్టేటప్పుడు మాత్రం పెట్టండి,
మీ బాధలు కష్టాలు ఏమి పెట్టకండి. నేను ఇచ్చే రిప్లై బట్టి యు కెన్ ప్లాన్ వాట్ యు వాంట్ టు డూ నెక్స్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గర విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటే, అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు కనుక మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు, ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్కి అండ్ వర్షాలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో అపాయింట్మెంట్కి ఒక ప్రాసెస్ ఉంటుంది, అకార్డింగ్ టు దట్ మీరు ప్రాసెస్లో భాగంగానే తీసుకోండి. అండ్ కొంతమంది డైరెక్ట్ మెసేజ్లు పెట్టిస్తూ ఉంటారు, అలానే కాకుండా కన్సల్టేషన్కి జనరల్గా చూస్తూ ఉంటారు కదా, అండ్ లీగల్ కన్సల్టేషన్ అని డాక్టర్స్ అపాయింట్మెంట్ అని. సో ఆ విధంగా ప్రాసెస్ ప్రకారం మీరు తీసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.